నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయ్యే ముందు, ప్రధానమంత్రి అయిన తర్వాత ఒక 150 నినాదాలు చెప్పినాడు. 150 నినాదాలు, ఒక్కటన్నా నిజమైందా? సబ్కా సాత్ సబ్కా వికాస్ అయ్యిందా? సబ్కా సాత్ సబ్కా వికాస్ కాలేదు, కానీ దేశ్కా సత్యానాశ అయిపోయింది. మేక్ ఇన్ ఇండియా ఏదైనా వచ్చిందా? మేక్ ఇన్ ఇండియాలో డిజిటల్ ఇండియా ఏమైనా వచ్చిందా? బేటీ పడావో బేటీ బచావో ఎక్కడైనా కనబడుతున్నదా? రోజు దేశంలో మహిళల మీద అత్యాచారాలే తప్ప ఎక్కడైనా బేటీ పడావో ఉందా? బేటీకి రక్షణ ఉందా? నరేంద్ర మోడీ రాజ్యంలో నరేంద్ర మోడీ చాలా గొప్పగా చెప్పినాడు, అచ్చే దిన్ లాయంగే. అచ్చే దిన్ వచ్చిందా? అచ్చే దిన్ రాలే కాదు, కానీ సచ్చే దిన్ మాత్రం వచ్చింది. పెట్రోల్ ధరలు డీజిల్ ధరలు ఆకాశాన్ని అంటిపోయి జీఎస్టీల మీద జీఎస్టీలు పెరిగి మనకు సచ్చే దిన్ వచ్చింది తప్ప అచ్చే దిన్ రాలే. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తానని నరేంద్ర మోడీ అయ్యిందా? అయిందా అన్న? రైతుల ఆదాయం రెట్టింపు అయిందా? కాలేదు కదా. వికసిత్ భారత్ అయిందా? జన్ధన్ యోజన ఏమైనా లాభమైందా? ఏకైనా లాభమైందా? మీకు నిజామాబాద్లోకైతే పైసలు వచ్చినాయట నాకు తెలిసింది. లేలే ఇనుంది ఇనుంది వినాలే. అప్పుడేమో నరేంద్ర మోడీ నేను ప్రధానమంత్రి అయితే ఇంటికి 15 లక్షలు ఇస్తానడు. ఏ ఇను ఇను వినాలే. నిజామాబాద్లో బీజేపీ ఎంపీ ఉన్నాడు కాబట్టి మీకు 30 లక్షలు వచ్చినాయట. వచ్చినాయా? 15 లక్షలు వచ్చినాయా? పోనీ 15 లేదు, పాస్ లేదు, అంత ఉట్టిదే గ్యాసు, అంతే కదా. ఇవాళ నరేంద్ర మోడీ నిటారుగా మనకున్న గోదావరి నదిని ఎత్తుకపోయి తమిళనాడుకి ఇస్తా అంటున్నాడు. అట్లే చూద్దామా? కొట్లాడదామా? యుద్ధం చేద్దామా? మన గోదావరి మనకే ఉండాన్నా? మన గోదావరి మనకే ఉండాలి, ఆ నది మీద నీళ్ల హక్కు ఉండాలి అంటే నిజామాబాద్లో నిజామాబాద్ పులిబిడ్డ బాజిరెడ్డి గోవర్ధన్ గెలవాలి. ఈ గ్యాస్ గాలు గెలిస్తే వచ్చేది ఏం లేదు, తాకులాటలు పెట్టించడు తప్ప, పగలు పెట్టించడు తప్ప ఈ గ్యాస్ కంపెనీలు గెలిస్తే వచ్చేది ఏమీ లేదు. ఉన్న గోదావరి ఊసిపోతుంది. నేను ఎందుకు చెప్తున్నా అంటే నిజామాబాద్ గడ్డ నేను ఈ గులాబీ జెండా ఎత్తిన నాడు నంబర్ 1గా నా ఎంబడి నిలబడి నిజామాబాద్ జిల్లా పరిషత్ గెలిపించిన జిల్లా ఈ జిల్లా. అది కేసీఆర్ చచ్చిపోయే వారు కూడా నా గుండెల్లో ఉంటుంది. అంత అపురూపమైన విజయం ఇచ్చిన జిల్లా, ఉద్యమాన్ని ఆకాశానికి ఎత్తిన జిల్లా. మరి ఈరోజు మీ బిడ్డగా నేను చెప్తా ఉన్నా, నేను ఊరికే ఆశామాసిగా చెప్ప, గోదావరి నదిని తీసుకుపోతా అని అంటున్నాడు. ఇలా బీజేపీ ఎంపీలు గెలిస్తే నరేంద్ర మోడీ దగ్గర చేతులు కట్టుకొని నిల్చుంటారు తప్ప నోరు తెరుతారా? మన హక్కుల గురించి తెలిసిండ్రా? నేను ఇంకొక మాట అడుగుతా ఉన్నా, ఏ రాష్ట్రంలో ఎన్ని జిల్లాలుంటే ప్రతి జిల్లాకు ఒక నవోదయ పాఠశాల ఇవ్వాలి? నేను ఒక 150 ఉత్తరాలు రాసిన నరేంద్ర మోడీకి, ఇచ్చిండా? ఒక్కటి కూడా ఇయ్యలే. మరి ఒక్క నవోదయ పాఠశాల తెలంగాణ ఇయ్యనటువంటి నరేంద్ర మోడీకి ఇలా బీజేపీకి తెలంగాణ ఎందుకు ఓటేయాలి? దయచేసి యువకులందరూ ఆలోచన చేయాలి. 157 మెడికల్ కాలేజీలు పెట్టిండు నరేంద్ర మోడీ, తెలంగాణకు ఒక్కటి కూడా ఇయ్యలే. మేమందరం పోయి అడిగినాం, 100 ఉత్తరాలు రాసినాం, కానీ ఒక్కటంటే ఒక్క మెడికల్ కాలేజీ ఇయ్యలే. ఒక్క మెడికల్ కాలేజీ ఇయ్యనటువంటి నరేంద్ర మోడీకి మనం ఎందుకు ఓటేయాలి? దయచేసి ఆలోచన చేయాలి. ఈ బీజేపీ వాళ్ళు గెలిచి మనకు చేసేదేంది, సాధించేదేంది, మనకు వచ్చేదేంది, ఇంతకుముందు వాళ్ళు చేసిందేంది, జరిగిందేంది, ఒకసారి ఆలోచించాలని చెప్పి నేను మీకు మనవి చేస్తా ఉన్నా. నిజామాబాద్ జిల్లా ఒకప్పుడు బంగారం జిల్లా,
కాంగ్రెస్ తెలుగుదేశం హయాంలో నిజామాబాద్ జిల్లాను పూర్తిగా ఎండబెట్టినారు. నిజాం సాగర్ మునుగొట్టినారు. గుత్పా అలీ సాగర్ అని చెప్తే అది కూడా సరిగ్గా రాలేదు. తెలంగాణ వచ్చిన తర్వాత బ్రహ్మాండంగా నిజాం సాగర్ ను మల్లన్న సాగర్ కు లింకు చేసుకున్నాం. కాళేశ్వరం నీలేశ్వరం చేసుకున్నాం. శ్రీరామ్ సాగర్ పునరుజ్జీవం ప్రాజెక్టు పెట్టుకున్నాం. వరద కాలువను బ్రహ్మాండంగా రిజర్వాయర్ గా మార్చుకున్నాం. ఇలా వరద కాలువ గతి ఏం చేసిండు ఈ ముఖ్యమంత్రి ఒకసారి మీరు ఆలోచించాలని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. కరెంటు సరిగా వస్తుందా? కరెంటు కోతలున్నాయా? మరి ముఖ్యమంత్రి కాంగ్రెస్ రాజ్యమేమో మేము బ్రహ్మాండంగా ఇస్తున్నామని మాట్లాడుతున్నారు. కరెంటు కోతలున్నాయా? ఇంతకు ముందు ఉండేనా? ఇప్పుడు స్టార్ట్ అయినాయా? ఈ విధంగా ఇంకో సమస్య, మిషన్ భగీరథ నీళ్ళెడిపోయినాయి, బ్రహ్మాండంగా నడిచినాయి కదా. పట్టణంలో అయితే పేదవాళ్లకు ఒకటే రూపాయికి నల్లా కనెక్షన్ ఇచ్చి, గ్రామాలలో రూపాయి కూడా తీసుకోకుండా ప్రతి ఇంటికి నల్లా పెట్టించి